యొక్క కోస్తా మచ్చి గారు సంక్షేమ సంఘం అధ్యక్షులు, మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 13 జిల్లాల్లో 9 జిల్లాల్లో అత్యధికంగా మత్స్యకారులు ఉంటున్నారు. ఇంచుమించుగా 30 నుండి 40 లక్షల జనాభా మత్స్యకారులు. 13 జిల్లా జనాభా ఉందో అక్కడ మాకు సీట్లు కేటాయించాలి. మీరు కేవలంగా డబ్బులు ఉన్న వాళ్ళనే చూడమే కాదు, సామాజిక వర్గంలో బాగా వెనుకబడి సామాజిక వర్గాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్తున్నారు ఒక పక్క నుండి, కానీ టైం వచ్చేటప్పటికి ఏదో రకంగా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏ పార్టీ అయినా కావచ్చు, మాకు అక్కడ మాత్రం మా మత్స్యకారు ప్రతి ఫైనాన్స్ సిటీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అలాంటి సిటీలో మీరు మత్స్యకారుండి మీరు ఏమైనా సరే నెగ్లెక్ట్ చేసి అవాయిడ్ చేసినట్లయితే మాత్రం ఏ పార్టీ అయినా మేము ముందు చెప్పే పరిస్థితి. ఈ మత్స్యకారులందరూ కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. మా వాయిస్ కూడా వాళ్ళకి తెలియాలి, ఎందుకు మేము అక్కడ సభ పెడుతున్నామని కూడా వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి అదే మాకు ఆ సభలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి మాత్రం రాష్ట్ర ప్రతినిధులుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈవేళ విశాఖపట్నం జిల్లాలో ప్రధానంగా సౌత్ నియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గంలో 40,000 పైచులకు ఉన్నటువంటి మత్స్య సంఘాలను నిర్లక్ష్యం చేస్తూ పార్టీలు అనుసరించిన తీరు మేము ఖండిస్తున్నాం. అది ఏ పార్టీ అయినా సరే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులకు సీటు కేటాయించాల. రాబోయే ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో శాసనసభ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం మత్స్యకారులు కేటాయించకపోతే తగు రీతిలో ఈ పార్టీలకి మేము చేస్తున్నాం.